ఆంధ్రప్రదేశ్ రైతు సాధికారిక సంస్థను ఏర్పాటు చేశాం. అదేంటంటే జీరో కాస్ట్ తోటి జీరో బడ్జెట్ తోటి న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని. అసలు మీలో చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఈ రైతు భరోసా కేంద్రాలు ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సాధికారిక సంస్థతో ఎందుకు మీరు అనుసంధానం చేయలేపారు? ఎక్కడైనా ఈరోజు ప్రపంచంలోనే ఆర్గానిక్ ఫార్మింగ్కి ఉన్న విలువ, రైతు కష్టపడి పండించే ఆ ధర చాలా అధికంగా వస్తుంది, కానీ మీరు ఏం ప్రోత్సహించారు, ఏం చేశారు? అక్కడ మా తెనాలి మండలంలో, తెనాలి నియోజకవర్గంలో ఒక అద్భుతమైన స్టడీ పెద్దలు గురువారెడ్డి గారు, రత్నారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, చిరంజీవి గారు, వీళ్ళు తెనాలి నియోజకవర్గంలో కోలిపరు మండలంలో ఈ రైతు భరోసా కేంద్రాలపైన ఒక స్టడీ చేశారు. అంటే వాస్తవాలు ఏంటి, రైతు భరోసా కేంద్రాల వలన ఈరోజు వాస్తవం ఏంటి క్షేత్రస్థాయిలో. తెనాలి ఇక్కడ సచివాలయానికి ఎంత దూరం ఉందండి? 30 కిలోమీటర్. వాళ్ళు వెల్లడించిన వాస్తవాలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగించింది. కేవలం 3 నుంచి 10% ప్రొక్యూర్మెంట్ జరుగుతోంది, అది కూడా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తే. అసలు ఈ వ్యవస్థని వీళ్ళు ఏదైతే మార్పు కోసం తీసుకొచ్చాం, అద్భుతంగా జరిగిపోతుందని చెప్పారో, నీతి ఆయోగ్ లాంటి సంస్థ కూడా ఇది చాలా బాగుంది ఆంధ్రప్రదేశ్లో చేసేది, దీన్ని మనం వేరే రాష్ట్రాలు కూడా తీసుకెళ్లాలని సర్టిఫికెట్ ఇచ్చారు. మరి వాళ్ళు ఏ కారణాలతో సర్టిఫికెట్ ఇచ్చారు, వాళ్ళు ఎక్కడ పర్యటించారు, అది వాళ్ళకే తెలియాలి. ఈరోజున వాస్తవ పరిస్థితి మాత్రం పెద్దలు గురువారెడ్డి గారు లాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇది ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో వచ్చింది వాళ్ళ ఆర్టికల్, ఇది చాలా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, ఇది చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు భారతదేశంలో రీసెర్చ్ ఆర్టికల్స్ అద్భుతంగా వీళ్ళు ప్రచురిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు, ఎకనామిక్ ఇష్యూస్ మీద సంబంధించిన వ్యక్తులు, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ కూడా ఈ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఈపీడబ్ల్యూ అంటాం, ఈపీడబ్ల్యూని ఫాలో అవుతారు. దాంట్లో ఈ ఆర్టికల్ రాసినప్పుడు నేను నిజంగానే చదివి ఆశ్చర్యపోయాను. ఎప్పటి నుంచో మేము ఆర్థికంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి సొంత లబ్ధి కోసం ఏర్పాటు చేశారు అనుకున్నాం, కానీ ఉన్న వ్యవస్థని నీరుగార్చి ఒక వెంటిలేటర్ మీద పెట్టారు వీళ్ళంటే చాలా ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐల ద్వారా, స్థానికంగా ఉన్న పిఎస్సిఎస్ సొసైటీల ద్వారా, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేవాళ్ళం, రైతుకి అవకాశం కల్పించేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చినాక కొంతమందికి లబ్ధి కలడానికి కోసం, అది కూడా ఉంది సబ్జెక్ట్, నెక్స్ట్ వస్తుంది అది కూడా, కొంతమందికి లబ్ధి కలడానికి కోసం సివిల్ సప్లైస్ ద్వారానే ఈ ప్రొక్యూర్మెంట్ జరగాలని చెప్పారు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, అసలు అదేవిధంగా గురువారెడ్డి గారు ఇచ్చిందే కాకుండా ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కూడా వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు పర్యటించి, అసలు దీనివలన రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుందా లేదా అనేది నాగేంద్రబాబు గారు, వేణుప్రసాద్ గారు, వెంకటరామయ్య గారు, ఉషా గారు, శర్మ గారు వీళ్ళు పర్యటించి వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ తయారు చేశారు. అందులో ఒక టేబుల్ నేను మీకు చూపిస్తున్నాను. ఈ 16 అంశాల్లో రైతు ఎక్కడైనా ఏ అంశంపైనైనా సాటిస్ఫైడ్ ఉన్నాడంటే 15 అంశాల్లో 70% కన్నా ఎక్కువగా వ్యతిరేకత చూపించారు. 15 అంశాల్లో ఒకే ఒక అంశం పైన, పశువులకి దానా విషయంలో అదొక్కటే వాళ్ళకి సంతృప్తి కలిగింది, మిగతా అంశాలన్నీ కూడా వాళ్ళు 100% ఒక 9 అంశాలైతే 100% వాళ్ళు నెగిటివ్ ఇచ్చారు రిపోర్ట్. అంటే ఎందుకు మీరు ఈ వ్యవస్థను ఇట్లా చేశారు? ఎందుకు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక మంచి వ్యవస్థ, వ్యవసాయాన్ని కాపాడుకునే విధంగా ఉన్న వ్యవస్థని మీరు ఎందుకు నీరు గార్చారు? ఇదేంటంటే మీరు కేవలం డిసెప్టివ్ పాలిటిక్స్, మీకు ఒక రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థల్ని మీరు చిందరవిందరు చేసేసి, స్థానికంగా ఉన్న మీ పార్టీ నాయకులకి అవకాశం కల్పించి విత్తనాలు సరఫరాలు కానివ్వండి, లేదా మీరిచ్చే ఫర్టిలైజర్లో కానివ్వండి, చివరికి కొనుగోలు విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా మీరు అన్యాయం చేసే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి నష్టం కలిగించారు. ఇదే 2,300 కోట్ల రూపాయలు మనం ఈ రోజున
మన ప్రాంతంలో కాలువల్ని మన ఆధీకరణ చేసుకుని ఉంటే, కనీసం మెయింటెనెన్స్ చేస్తుంటే మొన్న జరిగిన ఈ తుఫాన్లో అంత నష్టం జరిగేది కాదు. ఖచ్చితంగా ఇది కేవలం ఈ రైతు భరోసా కేంద్రాలు అనేది మభ్యపెట్టడాని కోసం ఒక నాలెడ్జ్ సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ఒక భయంకరమైన వ్యవస్థని, అంటే భయంకరం అంటే ఇబ్బందుల్లో ఉన్న వ్యవస్థని మేము పూర్తి స్థాయిలో జగనన్న వల్లనే రైతు జీవితాలు మారిపోతాయని చెప్పి మభ్యపెట్టి 2,300 కోట్ల రూపాయలు వీళ్ళు జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి తీసుకొచ్చి ఈ బిల్డింగ్ నిర్మాణం కోసం పెట్టారు. అవి కూడా పూర్తి కాలేదు, వాటి గురించి ఎవరు మాట్లాడడం లేదు. మరి ఆర్థిక శాఖ మంత్రి గారు ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్లో బడ్జెట్ అలొకేషన్లు కేవలం 156 కోట్లు. సరైన టైంకి మీరు ఈ రోజుకి అద్దె కట్టలేకపోతున్నారు, సంవత్సరం నుంచి అద్దె కట్టలేదు వీళ్ళకి. ఈ వ్యవస్థని వెంటిలేటర్ మీద నెట్టేసిన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఖచ్చితంగా ఇది కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం సజావుగా జరిగే వ్యవస్థ. గ్రామస్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వాళ్ళకున్న పరిచయాలతోటి పాపం వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక చోట అమ్మేవాళ్ళు. ఈ రోజున మీరు తేమ శాతం ఎంత ఉందో మీరు చెక్ చేసి ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకుని 50 కిలోమీటర్ల దూరం పోవాలి, 30 కిలోమీటర్ల దూరం పోవాలి రైతు. అక్కడ పోతే ఆ మిల్లు యాజమాని ఇది నేను కొన్నంటాడు. ఎన్ని అవస్థలు, ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరు ఈ రైతుల్ని. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా దీన్ని సరి చేసుకోవాలి. ఇటువంటి పాలసీ విధానాన్ని మనందరం కూడా ఒక బాధ్యత తీసుకుని రైతుకు మాత్రం ఎక్కడ కూడా కష్టం రాకుండా, ఏదైతే ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పిన ఈ నాయకులు, ఖచ్చితంగా ఇది కేవలం దళారులకు ఉపయోగపడే విధంగా మారిందనేది ఈ రోజున జనసేన పార్టీ నుంచి మేము ఈ రైతు భరోసా కేంద్రాల గురించి రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం.